హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం పద్నాలుగో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు మరి వార ఫలాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మీ పరీక్షలు త్వరలో రాబోతున్నట్లయితే మీరు చాలా కష్టపడి చదవాలి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందవచ్చు కొన్ని రాష్ట్రాల ఉద్యోగస్తులకి ఈ వారం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా చురుకుగా ఉండాలి మరోవైపు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం మీకు నిరాశకు గురవుతారు ఇక భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు మీ వ్యాపారంలో అభివృద్ధి పొందుతారు ఇంకా కొన్ని రాష్ట్రాల వారికి ఆర్థిక పరంగా ఈ వారం ప్రత్యేకంగా అయితే లేదు ఈ సమయంలో మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది కాకుండా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు మరి ఇలాంటి ఎన్నో విషయాలు మన పన్నెండు రాశుల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారి వ్యాపారులు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు ఈ వారంలో కొంచెం అజాగ్రత్త మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది మళ్ళీ మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవడం దీని ద్వారా మీరు ముందుకు అడుగు వేయడం చాలా మంచిది అలాగే ఏదైనా ముఖ్యమైన పత్రంలో సంతకం చేసే ముందు దాన్ని సరిగ్గా చదవండి లేదంటే ఇబ్బందులు తప్పవు మీకు ఉద్యోగులు ఈ వారం తమ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మీ సహోద్యోగుల నుండి ఎక్కువగా ఏది కూడా ఆశించవద్దు లేకుంటే మీరు నిరాశ చెందుతారు మీ సొంత పనులు మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని పెద్ద లావాదేవీలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆర్థిక స్థితిని బలంగా ఉంచుకోవడానికి మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కష్టాల్లో మీరు మీ ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీరు గాయపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు విద్యార్థులైతే ఈ వారం చాలా ముఖ్యమైనది మీకు మీ పరీక్షలు త్వరలో రాబోతున్నట్లయితే మీరు చాలా కష్టపడి చదవాలి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వారం సాధారణంగా ఉంటుంది ఈ వారంలో మీరు చాలా చురుకుగా ఉండాలి మరోవైపు మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు నిరాశ ఎదురవుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను పొందుతారు మీ వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది ఆర్థిక పరంగా ఈ వారం అయితే ప్రత్యేకంగా ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది కాకుండా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఆశించిన ఫలితాలను అయితే ఈ వారంలో పొందలేరు కానీ మీ ప్రయత్నాలను మీరు కొనసాగించవలసి ఉంటుంది త్వరలో గ్రహాల గమనం మారి విజయాన్ని సాధిస్తారు మీ తప్పుడు ప్రవర్తన మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం మీకు వ్యతిరేకంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ప్రారంభంలో పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు అయితే ఈ సమయం కొంత మార్పులు తీసుకొస్తుంది ఈ వారం ఆఫీసులో బాసు యొక్క వైఖరి మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది చిన్న చిన్న పొరపాట్లకు మీరు వారి అసంతృప్తిని భరించాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాగే మీకు రవాణాకు సంబంధించి పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మీ ఆగిపోయిన కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి హోటళ్ళు లేదా రెస్టారెంట్లకు సంబంధించి పనిచేసే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల కూడా ఉంటుంది మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది వారం మధ్యలో మీరు మీ కుటుంబ సభ్యుల చిన్న ట్రిప్కి వెళ్లే అవకాశం ఉంది మీ ప్రయాణం మరపు ఉంటుంది అయితే ఈ కాలంలో మీ ఇంటి ఖర్చులు కొంచెం పెరుగుతాయి మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను చేయడం వల్ల చాలా మంచిది ఇక మీ ఆరోగ్యానికి విషయానికి వస్తే మీరు చల్లటి పదార్థాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి పని విషయంలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులకైతే అభివృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి మీ శ్రమకు తగ్గ మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి మరోవైపు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి కూడా ఈ కాలంలో శుభవార్తలు అందుతాయి చిరు వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వారంలో మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ వారంలో ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మీ ప్రియమైన వారు మీకు ఎంత ప్రత్యేకమో మీకు అనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో డబ్బుకు సంబంధించి పెద్దగా సమస్యలు అయితే లేవు మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు ఇక సింహరాశి సింహరాశి వారికి పని విషయంలో ఈ వారం కొన్ని ఆందోళనలు ఉంటాయి మీరు ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే మీ గౌరవం కూడా దెబ్బతింటుంది ఇక పని గురించి మాట్లాడుకుంటే ఉద్యోగులపై పని భారం పడే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా ఒత్తిడికి గురవుతారు పాటు మీ స్వభావంలో చికాకు కూడా కనిపిస్తుంది మీరు అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఈ వారంలో ఏ చిన్న పొరపాటు అయినా తప్పు ఫలితం వస్తుంది దానివల్ల మీరు దాన్ని భరించవలసి ఉంటుంది మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది మీరు ఇంటి పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది ఈ సమయంలో మీ మధ్య ద్వేషాలు కూడా తగ్గిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడం ప్రయత్నిస్తే వారం చివరి నాటికి మీరు విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు వాహనాన్ని నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి కన్యరాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది మీ ప్రతిభను కనపరచడానికి మీకు మంచి లా మంచి అవకాశాలు లభిస్తున్నాయి త్వరలో మీరు విజయాన్ని పొందుతారు మీరు ఉద్యోగంలో ఉండి ఉద్యోగంతో మీ సొంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ కాలంలో మీరు విజయాన్ని పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఈ కాలంలో విభేదాలు చాలా పెరుగుతాయి మీ ఇంటి సభ్యుల ఐక్యతకు భంగం కలిగించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే పూర్తి అవగాహనతో మీ నిర్ణయాన్ని తీసుకోవాలి ఈ ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది ఈ కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి ఇక మీరు చేసే ఉద్యోగం గురించి కానీ ఉపాధి గురించి మీరు ఆదాయం పెరిగే సంకేతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ మంచి పనితీరు మీకు బలంతో అలాగే మీ కార్యాలయంలో కానీ మీ స్థానాన్ని బలోపేతం చేయగలుగుతారు ఉన్నతాధికారులతో మీ కృషిని అభినందిస్తారు మరోవైపు వ్యాపారులకు ఈ వారం ఒడిదుడుకులు మారుననే మీ శ్రమ వృధా అయితే పోదు రాబోయే రోజుల్లో మీ చేతుల్లోకి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇక ఆహార పదార్థాలు కానీ మందుల వ్యాపారం చేసేవారు కానీ ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి ఇక ఈ సమయంలో ఇంట్లోని కొంతమంది సభ్యులతో మీకు వివాదాలు ఉండవచ్చు మీరు తెలివిగా వ్యవహరించి విషయాన్ని పెద్దగా చేయకుండా ముందుకు వెళ్లడం మంచిది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు ఈ వారం చివరిలో వారి వైపు నుండి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రుచికి రాసి ఇక రుచికి రాసి వారు ఈ వారం వాదనలకు దూరంగా ఉండాలి అది ఇల్లు అయినా లేదా కార్యాలయం అయినా కూడా మీ ప్రవర్తన అందరితో మర్యాదగా ఉండాలి మారిన గ్రహాల కదలిక ప్రభావం మీ స్వభావంపై కనిపిస్తుంది చిన్న విషయాలకి మీరు కోపాన్ని కోల్పోతారు ఆర్థిక పరంగా ఈ వారం మీకు వ్యతిరేకంగా ఉంది ఈ కాలంలో వా ప్రారంభ రోజుల్లో చాలా ఖరీదైనవి ఉన్నవి ఇవి కాకుండా నిలిచిపోయిన లాభాలు రాకపోవడం వల్ల మీ ఆందోళన పెరుగుతాయి ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి ఈసారి చాలా బిజీ కానున్నారు ఈ సమయంలో మీపై పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఓవర్ టైం కూడా పని చేయాల్సి ఉండవచ్చు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కాలంగా కష్టపడుతుంటే మరింత కష్టపడాలి మీరు మీ పెద్దలు కొంతమంది అనుభవ ఉద్యోగుల నుండి గొప్ప గొప్ప సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపారులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బిజీగా ఉంటారు ఉద్యోగులైతే వ్యాపారులకు ఈ కాలంలో బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది అయితే తొందరపడి ఏ పని కూడా చేయకూడదు లేకుంటే మీ పని కూడా చెడిపోతుంది వ్యాపారస్తులు అధిక రుణాలు తీసుకోకుండా ఉండాలి లేకుంటే రాబోయే రోజుల్లో మీపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగానే ఉండబోతుంది మీరు ఒంటరిగా ఉంటే త్వరలో మీరు వివాహ ప్రతిపాదన రావచ్చు మీ తోబొట్టు వాళ్లతో బంధం బలపడుతుంది వారికి మార్గ నిర్దేశం చేసే అవకాశం మీకు లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు మీరు బడ్జెట్ను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది మీ కెమికల్కి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే మీరు వైద్యున్ని సంప్రదించడం మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చాలా అదృష్టంగా ఉంటుంది ఈ వారంలో తక్కువ శ్రమతో మంచి విజయాన్ని పొందుతారు అన్నింటిలో మొదటిది మీ పని గురించి మాట్లాడుకుందాం మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు చాలా కాలం నుండి కొన్ని ముఖ్యమైన పనులు పండింగ్లో ఉంటే ఈ వ్యవధిలో అది పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి అదే సమయంలో వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో సంబంధాన్ని బలంగా మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి దాని సానుకూల ప్రభావం మీ వ్యాపారంపై కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఫ్యామిలీతో చాలా సరదాగా ఉంటారు ఈ సమయంలో మీరు చుట్టూ తిరిగేందుకు అనేక అవకాశాలను కూడా పొందుతారు మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహ జీవితంలో ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే ఈ కాలంలో అవి ముగించవచ్చు మీ జీవిత భాగస్వామ్యతో సంబంధంలో తక్కువ దూరం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు రాకపోతే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది తొందరపడి భయాందోళనతో ఎలాంటి పనులు చేయకండి ఇది మీ కష్టాలను పెంచుతుంది అన్నింటిలో మొదటిది మీ పని గురించి మాట్లాడుకున్నాం కార్యాలయంలో సహోద్యోగులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో మీరు మీ పనిపై సరైన శ్రద్ధ చూపలేరు మీ ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నా అవి అసంతృప్తిగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఇలాగే అజాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది మీరు వ్యతిరేక విషయాలన్నిటి మర్చిపోయి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది మరోవైపు వ్యాపారవేత్తలు తొందరపడి పెద్దగా డీల్ చేసుకోవద్దు లేకుంటే మీరు ఏదైనా తెలివైన ప్రణాళికలు చిక్కుకోవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఖరీదైనది ఈ కాలంలో మీరు పెండింగ్లో ఉన్న కొన్ని ఇంటి పనులను పూర్తి చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ఈ కాలంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ఈ వారం మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది త్వరలో మీరు ఏడు సముద్రాలను దాటవచ్చు మరోవైపు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా మంచి ఫలితాలను పొందుతారు మీకు ఉపాధ్యాయులు పెద్దల పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీరు మీ అధ్యయనాలను శ్రద్ధగా చేయగలుగుతారు ఈ వారం ఆర్థిక పరంగా బాగుంటుంది ఈ కాలంలో మీరు పొదుపే ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు ఇది కాకుండా మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు ఉద్యోగస్తులకి ఈ వారం కొంత మార్పులు రాబోతున్నాయి ఈ కాలంలో మీకు కొన్ని కష్టమైన బాధ్యతలు కూడా ఇవ్వవచ్చు దానికోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇక ఈ సమయంలో భాష యొక్క మానసిక స్థితి కూడా బాగా ఉండదు అటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు ఈ సమయం యావరేజ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ జీవిత భావిష్యం నుండి కొన్ని శుభవార్తలు వింటారు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు మీ సంబంధం మరింత బలపడుతుంది మీకు గాని మైగ్రేన్ సమస్యలు ఉంటే ఈ కాలంలో మీ సమస్య మరింత పెరగవచ్చు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగల సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్